సో గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎగ్జామినేషన్స్ 2 మంత్స్లో జరుగుతాయా జరగవా అనేది చాలా వరకు వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంటు. చాలామంది సార్ ఉంటాయా ఉండవా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్లో గ్రూప్ 2 ఆల్రెడీ ఉన్నది, ఇక జూలై ఎండింగ్లో ఈ ఆల్రెడీ గ్రూప్ 4 ఉన్నది, జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నది. సో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం చూస్తుంటే ఈ టీఎస్బిఎస్సి అనేదాన్ని సిబిఐతో విచారించాలనేమో బీజేపీ లాంటి పార్టీలు లేకపోతే ఆర్ఎస్పీ లాంటి బీఎస్పీ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తాయి. లేదు ఇక్కడ ఆల్రెడీ సిట్ వేసినాం, సిట్తో మేము ఆ విచారణ కొనసాగిస్తాం, సిబిఐ మీద మాకు నమ్మకం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఒపీనియన్ రాష్ట్ర స్థాయిలో. సో కాబట్టి వీళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏం చేసినాయి, ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసినాయి. అంతేకాకుండా మన ఈ టీఎస్పీఎస్సి పేపర్ లీక్స్ విషయంలో A2 నిందితుడు ఉన్నటువంటి రాజశేఖర్ వాళ్ళ భార్య కూడా వీళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈమె వేరు వేరు సపరేట్ సపరేట్ కూడా హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఏమని, ఇక్కడ ఇది సిట్టింగ్ జడ్జితో విచారించాలి, మా హస్బెండ్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ జరిగే విచారణలో. సో అని వీళ్ళు కూడా అంటే మొత్తానికి 3 దఫాలుగా సిబిఐ ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ, లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ. సో ఈ నేపథ్యంలో ఈ 3 ఇలా ఉంటే గవర్నర్ 48 అవర్స్లో మీరు ఏం నిర్ణయం తీసుకురు, పేపర్ లీక్స్ మీద ఎలాంటి విచారణ చేపట్టారు, నాకు నివేదిక కావాలని నిన్న అనుకుంటా ఎస్టర్డే అడగడం జరిగింది. సో అంటే ఈ అనేక పరిస్థితుల నేపథ్యంలో వాస్తవానికి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి ప్రస్తుత స్థితిలో, అంటే ఎలాంటి ఒపీనియనే కావచ్చు, రాజకీయ లబ్ధే కావచ్చు, లేకపోతే అభ్యర్థులకు న్యాయం చేసేటటువంటి ఒపీనియనే కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయకపోతే కొంత అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఎగ్జామినేషన్స్ని ఇప్పుడు రద్దయినటువంటి కావచ్చు, కండక్టు భవిష్యత్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, యాజ్టీస్గా నిర్వహించాలి, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకోవాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం. కానీ కొంతమంది రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది అభ్యర్థులు సీనియర్ అభ్యర్థులు కావచ్చు, జూనియర్ వాళ్ళు కావచ్చు, కొంతమంది నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, కాదు ఇలాంటి పరిస్థితులు ఇన్ని ఎగ్జామినేషన్స్ లీక్ అయినప్పుడు టీఎస్పీఎస్సి లాంటిది మళ్ళీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ లీక్ కావన్న ఉద్దేశం ఉంది కదా, మరి ఏంది పరిస్థితి అని వీళ్ళు. సో యూపీఎస్సి లాంటి వాటిని అయితే గ్రూప్ 1 లాంటివి, గ్రూప్ 2 లాంటివి కండక్ట్ చేయాలనే ఒక డిమాండ్ కూడా చాలా సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే జరుగుతుంది. సో ప్రభుత్వం ఇమీడియట్లీ ఈ పేపర్ లీక్ విషయం ప్రభుత్వం అభాసపాలు కాకుండా ఇమీడియట్లీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని భావిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామినేషన్స్ సరిగా మళ్ళీ కూడా అయితేయో కావని కొన్ని వర్గాలు నుంచి ఈ వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది వీళ్ళు కండక్ట్ చేయొద్దని. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జనరల్గా ఒక ఎగ్జామినేషన్ మనం ఎప్పుడైనా చూసినప్పుడు 45 డేస్ మినిమం ముందే పేపర్ తయారు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ పేపర్స్ కండక్ట్ చేయబోయేటటువంటి ఎగ్జామినేషన్ తయారు చేసిన పేపర్లు కూడా ఆల్రెడీ పేపర్లు లీక్ అయిపోయినాయి. సో కొన్ని పత్రికల్లో వార్తాపత్రికల్లో చూసినటువంటి సమాచారం ప్రకారం పేపరు తయారు చేయడం, ఎగ్జామినేషన్కు సన్నద్ధంగా ఉండడం ఇలాంటివి చూస్తే మినిమం 2 నెలలు అయితే డెఫినెట్లీ పడుతుందని చెప్తారు. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎగ్జామినేషన్స్ ఉంటుందా ఉండదా అనేది ఇంకో మనకు క్లారిటీ రావడానికి మాత్రం 5 to 10 డేస్ ఇంకా కూడా పట్టే అవకాశం ఉంది. సో ఒక ఎగ్జామినేషన్ సాఫీగా సాగేటటువంటి టైంలో అన్నది అనుకున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు రాకపోతే కూడా ఎగ్జామినేషన్ జరుగుతుందా జరగదా అనేది కొంత అయోమయ స్థితి ఉంటుంది జనరల్ పరిస్థితుల్లోనే. మరి ఇంత కాంట్రవర్షన్ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా అనేది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం నెంబర్ 1. నెంబర్ 2, మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మన పరిస్థితి ప్రస్తుత స్థితి ఏంటి, ఈ గందరగోళం నుంచి మనం ఎలా మూవ్ కావాలి, ఎలాంటి డిసిషన్ తీసుకోవాలంటే కొంత ఎగ్జామినేషన్స్ 3 నెలల్లో 4 నెలల్లో ఉన్నటువంటి వాళ్ళేమో 5 to 10 డేస్ ఆగుదాం, ఈ క్లారిటీ వస్తుంది. మిగతా వాళ్ళకి మాత్రం నేనేం చెప్తున్నా తొందరగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, గ్రూప్ 2 లాంటి వాళ్ళు, గ్రూప్ 4 లాంటి వాళ్ళు మాత్రం మీరు ఎగ్జామ్ ఉండనియండి, ఉండకపోనియండి, మీకు నథింగ్, మీకు అవసరం లేదు. మీకు ఎగ్జామినేషన్ టైం మీకు గ్రూప్ 2 లాంటివి 90 రోజుల కంటే ఎక్కువేం లేదు, గ్రూప్ 1 లాంటిది అయితే 60 రోజుల కంటే ఎక్కువేం లేదు, ఇక ఈ గ్రూప్ 4 లాంటివి కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి. సో ఈ 3 ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఉన్నా లేకున్నా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంలో ఉండి మూగండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఉంటుంది, నేను చదువుతా అంతే,
అనే మూగండి. ఉండదు ఉంటుంది అనే సందిగ్ధంతో వద్దు. ఎందుకంటే 2016 ఎప్పుడో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 16 అంటే ఈ 4 ఏండ్లు, ఈ యువతల 3 ఏండ్లు, 7 ఏండ్ల తర్వాత ఒక అవకాశం వచ్చింది. సో కాబట్టి ఈ 3 నెలలు కష్టపడండి, డెఫినెట్లీ ఆ సక్సెస్ అనేది, ఒకవేళ ఉన్నా మీకు సక్సెస్ ఉంటుంది, ఒకవేళ పోస్ట్పోన్ అయినా కూడా మీరు టైంని బాగా యూజ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఎగ్జామినేషన్స్ ఉంటాయా ఉండవా అనేది విశ్లేషించినప్పుడు ఒక, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను బట్టి మీరు కూడా ఒక ఆలోచనకు రావచ్చు. గవర్నర్ లాంటి వాళ్ళు నివేదికలు అడగడం, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారించాలని చెప్పడం, లేకపోతే సిట్ మీద మాకు నమ్మకం లేదని చెప్పడం, లేకపోతే సిబిఐ లాంటి వాళ్ళు దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్పడం. సో ఇలాంటి ఒక 4 పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా ఒక అంచనాకు మీరు కూడా రావచ్చు. సో ముందుగా గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళు మాత్రం ఉంటుంది అనే ఉద్దేశంలో మూకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మంత పెట్టగా కలిసే ప్రయత్నం చేద్దాం. మీ ప్రిపరేషన్లో కీలకంగా ఉండేటటువంటి యాప్ డూ ఆర్ డై యాప్, దాన్ని ఇమ్మీడియట్లీ డౌన్లోడ్ చేయండి. చాలా వరకు మిగతా యాప్లతో పోల్చినప్పుడు మీరు మిగతా 10 మందితో ముందల ఉండడానికి ఉపయోగపడేటటువంటి యాప్. ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందరూ కంటెంట్ అందిస్తారు, అందరూ చెప్తారు కాదనను, కానీ ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక బిట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎంతవరకు మనం చేయగలుగుతాం, బయట అడిగినప్పుడు ఎలా చేయగలుగుతాం, లోపల అడిగినప్పుడు ఎలా చేయాలి, ఒక పేపర్ చేసేటప్పుడు ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి పంతాన్ని అనుసరించాలి, ఇలాంటి చాలా కీలకమైనటువంటి విషయాలు మేము కంటెంట్ అందించే మధ్య మధ్యలో చెప్పడం జరుగుతుంది. సో మీకు అది చాలా కీలకమైనటువంటి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు సీనియర్ అభ్యర్థులను అడిగే మా యాప్ తీసుకోండి. ఎందుకంటే జూనియర్ వాళ్ళకి ఏది చెప్పినా కూడా ఏం తెలియనప్పుడు మహారాగంగా మహా అద్భుతంగా అనిపిస్తుంది, ఆహావో అనిపిస్తుంది. సో మీరు కొంత సీనియర్ ఆస్పిరెంట్స్ కోచింగ్ పోయినటువంటి వాళ్ళని అడిగిన తర్వాతే మాకు డూఆర్డై యాప్ ఉపయోగపడుతుందా లేదా అనేది అడిగి తెలుసుకొని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ పర్చేజ్ చేయండి. సపరేట్ కోర్సెస్ కూడా పెట్టేస్తున్నాం. ఎకానమీ ప్రభాకర్ చౌటి సార్ సపరేట్ కోర్సు, సోషాలజీ శ్రావణ్ కుమార్ సార్ సపరేట్ కోర్సు, అదేవిధంగా నా కోర్సు ఆల్రెడీ ఉన్నది, ఇంకా మిగతా వేరే సపరేట్ కోర్సులు కూడా ఈ 2-3 రోజుల్లో పెట్టేస్తాం, తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై హింద్. డూఆర్డై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.